हेलो लर्नर्स, वेलकम बैक टू अवर चैनल ऑरिजिन ऑफ सक्सेस। टुडे क्लास लो मनमु अमेंडमेंट ऑफ द कॉन्स्टिट्यूशन अंदुलो उन्नटुवंटि इंपॉर्टेंट एमसीक्यूस नि डिस्कस चेद्दामंडि। अंटे राज्यांग सवरण अन्नमाट। दीनिकि संबंधिंचि मुख्यमैनटुवंटि मल्टिपल चॉइस क्वेश्चंस नि चूद्दाम, ओकेना। सो इंका 6th एडिशन की संबंधिंचि अंदुलो उन्न కొంచెం కంటెంట్ అయితే యాడ్ చేశారండి ఒక్క చోట, అది కూడా నేను మొత్తం ఈ ప్రాక్టీస్ బిట్స్ అయిన తర్వాత మీకు లాస్ట్లో అది చెప్తాను ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలని చెప్పి, ఓకేనా? సో అందుకన్నా ముందుగా మన ఛానల్కి మీరు న్యూగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా మన వీడియోస్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయన్నమాట, ఓకేనా? సో ఇవాల్టి క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఇవాల్టి క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఈ క్రింది ఏ అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించడానికి గల అధికారాలు పార్లమెంటుకు కలదు? ఆప్షన్ 1 368 ఆర్టికల్, ఆప్షన్ 2 351 ఆర్టికల్, ఆప్షన్ 3 352 ఆర్టికల్, ఆప్షన్ 4 359 ఆర్టికల్. ఓకే, ట్రై చేయండి ఒకసారి, నేను చెప్తాను. ఓకేనండి, ట్రై చేశారా? చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనం ఈ సవరణ చట్టం స్టార్ట్ చేసే ముందు అది ఏ సెక్షన్లో, సారీ, ఏ ఆర్టికల్లో ఉంది అని చెప్పి చదువుకుంటాం కదా. సో చాలా ఈజీగానే ఆన్సర్ చేస్తారనుకుంటున్నా. ఓకే, ఏంటండి? ఆర్టికల్ 368 అన్నమాట. ఓకే, ఈ 368లో మనకి రాజ్యాంగ సవరణ విధానం అనేది పొందుపరిచి ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ 351 ఆర్టికల్ ఏం చెప్తుంది అండ్ 352 ఆర్టికల్ ఏం చెప్తుంది అండ్ 359 ఆర్టికల్ ఏంటో జస్ట్ ఒక ఏం చెప్తుందో అలా చూసుకుందామండి, అంతే, ఓకేనా? ఈ 351 ఏం చెప్తుందండి? హిందీ భాష అభివృద్ధికై ఆదేశాలు అన్నమాట. అండ్ 352 ఏం చెప్తుంది? అత్యవసర పరిస్థితి ప్రకటన, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. అండ్ 359 ఏం చెప్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులని సస్పెండ్ చేయడం. ఓకే, ఇవి ఈ ఆర్టికల్స్ అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ అంటే ఆన్సర్ ఏంటండి? ఇప్పుడు మనకి ఆప్షన్ 1 368 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఆప్షన్ 1 లోక్సభ, ఆప్షన్ 2 రాజ్యసభ, ఆప్షన్ 3 రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ 4 పార్లమెంట్లో ఏ సభలోనైనా. ఓకే, ఈజీగా ఆన్సర్ చేస్తారనుకుంటున్నా. ఇక్కడ మనం ఈ చాప్టర్లో జస్ట్ మనం 368 ఆర్టికల్ ప్రొసీజర్ ఏంటి, తర్వాత సాధారణ మెజారిటీ ద్వారా ఏ అంశాలను ఉంటాయి, తర్వాత ప్రత్యేక మెజారిటీ ద్వారా ఏ అంశాలను సవరిస్తారు అనే విషయాలను గుర్తుపెట్టుకుంటే చాలండి, ఈ చాప్టర్ మనకి ఓవర్ అన్నమాట. ఓకే, సో ఏంటండి ఆన్సర్? పార్లమెంట్లోని ఏ సభలో అయినా కూడా ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టచ్చు అన్నమాట. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ అండి. రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఓకే, స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నారు? రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది అవసరం. ఓకే, ఈ బిల్లుని ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టరాదు. ఓకే, థర్డ్ ఆప్షన్ ఏంటి? బోత్ 1 అండ్ 2. ఫోర్త్ ఆప్షన్ పై ఏది కాదు. ఓకే, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనండి, ట్రై చేశారా? సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 పై ఏది కాదు. మనకి ఇక్కడ ఏమడిగారు? సరైనది ఏంటో అడిగారు. సో ఇక్కడ మనము కనుక స్టేట్మెంట్స్ కనుక చూసుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది అవసరమని ఇచ్చారు. సో ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది అవసరం లేదండి. ఓకే, అయితే ఈ బిల్లుని ప్రైవేట్ మెంబర్ కూడా ప్రవేశపెట్టచ్చు అన్నమాట. ప్రైవేట్ మెంబరు, తర్వాత మంత్రి వర్గ సభ్యుడు కానీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి తప్పు కదా. మనకి ఏం అడిగారు? సరైనదేటో అడిగారు. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందన్నమాట.
ओके नेक्स्ट फोर्थ क्वेश्चन अंडी पार्लमेंट उभय सभलो आमोदिंचिन अनंतरम राष्ट्रपति राज्यांग सवरण बिल्लुनी स्वीकरिंचिन तर्वात ऑप्शन वन तन आमोदान्नि तप्पक इस्तारु ऑप्शन टू तन आमोदान्नि निलिपि उंचवच्चु ऑप्शन थ्री तन आमोदान्नि इव्वच्चु ऑप्शन फोर बिल्लुनी वेनक्कि पंपवच्चु सो जाग्रत्तगा आलोचिंचि चेप्पंडि इदि यूपीएससी प्रिलिम्स लो क्वेश्चन अन्नमाट यूपीएससी कादंडि एपीपीएससी ग्रूप वन लो प्रीवियस क्वेश्चन सो जाग्रत्तगा आंसर चेयंडि चाला ईजी क्वेश्चन सो ओकेना अंडि एंटंडि आंसर ऑप्शन वन राष्ट्रपति तन आमोदान्नि తప్పక ఇస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ అండి సో ఇక్కడ 368 ఆర్టికల్లో ఏం చెప్తారు అంటే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి తప్పక ఆమోదిస్తారన్నమాట అయితే దీనిని రాష్ట్రపతి నిలిపి ఉంచడం కానీ లేదా పునః పరిశీలన కోసం కానీ పార్లమెంటుకి తిరిగి పంపించకూడదు ఓకే తప్పక ఆమోదించాలి ఓకే సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ అండి ఫిఫ్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ అంశాలపై పార్లమెంట్ సాధారణ మెజారిటీతో రాజ్యాంగ నిబంధనలను మార్పులు చేసే అధికారం కలిగి ఉంది ఓకే ఆప్షన్ వన్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఆప్షన్ టూ పార్లమెంట్ శాసనసభల పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు ఆప్షన్ త్రీ నూతన రాష్ట్రాలను చేర్చుకోవడం లేదా స్థాపించడం ఆప్షన్ ఫోర్ రాష్ట్ర విధాన మండలి రద్దు ఓకే సో వీటిలో సాధారణ మెజారిటీ వేటి వేటికి అవసరమని క్వశ్చన్ అడుగుతున్నారండి ఓకేనా ఆప్షన్ వన్ ఏమి ఇచ్చారు 1, 3, 4 ఆప్షన్ టూ 2, 4 ఆప్షన్ త్రీ 4, 1, 2 ఆప్షన్ ఫోర్ 1, 2, 3, 4 ఓకే సో ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇక్కడ ఒక లిస్ట్ ఉందండి మనకి ఇక్కడ ఏంటి సాధారణ మెజారిటీతో ఆమోదం పొందేటువంటి అంశాలు అన్నమాట ఇక్కడ ఇక్కడ 18 ఉన్నాయండి 18 అంశాలని గుర్తు పెట్టుకుంటే మనం ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలం అన్నమాట ఓకే సో ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ ఫోర్ 1, 2, 3, 4 అంటే 5 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి రాష్ట్రంలో విస్తీర్ణంను మార్చుకోవడం కోసం భారత రాజ్యాంగ సవరణ దీని ద్వారా తప్పక ఆమోదించబడాలి ఆప్షన్ 1 పార్లమెంటులో సాధారణ మెజారిటీతో ఆప్షన్ టూ పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆప్షన్ త్రీ పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం ఆప్షన్ ఫోర్ పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం సో వీటిలో ఏది ఆమోదం ఉంటే ఈ రాష్ట్రాల విస్తీర్ణంను సవరణ చేయొచ్చు ఓకే సో ట్రై చేశారండి ఓకే ఏంటండి ఆన్సర్ ఆప్షన్ వన్ పార్లమెంటులో సాధారణ మెజారిటీ ఉంటే చాలండి ఈ రాష్ట్రాల విస్తీర్ణం కానీ తర్వాత రాష్ట్రాల సరిహద్దులను కానీ తర్వాత ఆ రాష్ట్రం యొక్క పేరును కానీ మార్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి 7వ షెడ్యూల్లోని ఏ జాబితా ఆయనను సవరించడానికి ఉద్దేశించిన భారత రాజ్యాంగ సవరణ దీనిని తప్పక ఆమోదించాలి ఓకే సో సేమ్ ఆప్షన్స్ అండి ఒక్కసారి మీరు ఆలోచించండి సో 7వ షెడ్యూల్ ఏమొస్తాయండి స్టేట్ లిస్ట్ తర్వాత సెంటర్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ ఉంటాయి కదా అదనమాట 7th షెడ్యూల్ అంటే సో దాన్ని సవరించాలంటే ఏ మెజారిటీ ఉండాలని అడుగుతున్నారు ఇక్కడ సో
ఏంటండి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అన్నమాట ఓకే ఈ రాష్ట్రాల ఆమోదం ఎలా ఉంటుంది అంటే సగం రాష్ట్ర శాసనసభలు ఆమోదంతో ఇది సవరించడం జరుగుతుందన్నమాట అయితే మిగిలిన రాష్ట్రాలు ఏ ఒక్క రాష్ట్రం కూడా లేదా ఒక కొన్ని రాష్ట్రాలు కూడా ఈ ఈ బిల్లుపై చర్య తీసుకోకపోయినా పర్వాలేదు అయితే సగం రాష్ట్రాలు ఆమోదిస్తే ఈ లాంఛనం అనేది ఏమవుతుంది పూర్త అవ్వడం జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి ప్రాథమిక హక్కులలో సవరణలు చేయాలనుకుంటే క్రింది ఏ మెజారిటీ ఉండాలి ఆప్షన్ 1 సాధారణ మెజారిటీ ఆప్షన్ 2 ప్రత్యేక మెజారిటీ ఆప్షన్ 3 సాధారణ మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం ఆప్షన్ 4 ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం ఓకే ఒక్కసారి ట్రై చేయండి ఇది ప్రీవియస్ బిట్ అండి ఏపీపీఎస్సీలో ఓకే నేను ట్రై చేశారా ఏంటండి ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ అనేది ఉండాలన్నమాట ప్రాథమిక హక్కులు ఏవైనా సవరణ చేయాలనుకుంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీతో ఈ ఆ బిల్లుని ఆమోదిస్తేనే ఈ సవరణలు చేయాలి ఓకేనా నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి రాజ్యాంగ సవరణ విధానంను దృఢత్వానికి అదృఢత్వానికి సమతుల్యమైనది అని వ్యాఖ్యానించినది ఎవరు ఆప్షన్ 1 కేసీవేర్ ఆప్షన్ 2 నెహ్రూ ఆప్షన్ 3 అంబేద్కర్ ఆప్షన్ 4 గ్రాంబిల్ ఆస్టిన్ ఓకే ట్రై చేయండి ఒకసారి సో ఎవరండి ఆప్షన్ 1 కేసీవేర్ అన్నమాట ఓకే నెక్స్ట్ అండి 10th క్వశ్చన్ రాజ్యాంగ సవరణ విధానంను రాజ్యాంగంలో విఘ్నతతో కల్పించిన అంశంగా సవరణ ప్రక్రియ తనను తాను నిరూపించుకుంది ఇది జటిలంగా కనపడినప్పటికీ రాజ్యాంగంలో భిన్నమైనది అని వ్యాఖ్యానించినది ఎవరు ఆప్షన్ 1 కేసీవేర్ ఆప్షన్ 2 నెహ్రూ ఆప్షన్ 3 అంబేద్కర్ ఆప్షన్ 4 గ్రాంబిల్ ఆస్టిన్ ఓకే సో ఇదంతా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదండి జస్ట్ మనకు అవగాహన కోసం నేను ఈ క్వశ్చన్ అనేది ప్రొవైడ్ చేశాను ఓకే సో ఆన్సర్ ఏంటండి ఆప్షన్ 4 గ్రాంబిల్ ఆస్టిన్ అన్నమాట ఓకే సో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు దీని ప్రొసీజర్ ఏంటి ఆర్టికల్ 368 ఏం చెప్తుంది అని చెప్పి మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే మనం మన ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఇందులో ఉన్నటువంటి ఆ ప్రొసీజర్ ఏంటి తర్వాత మెజారిటీస్ ఉన్నాయి కదా అండి సాధారణ మెజారిటీ అండ్ ప్రత్యేక మెజారిటీ అండ్ ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం ఇవి ఉన్నాయి కదా అందులో ఉన్నటువంటి అంశాలని మనం ఖచ్చితంగా చూసుకొని వెళ్తే మనకి మనం 1 మార్క్ ఆ 2 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఈ ప్రొసీజర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం బిల్లును ఏ సభలో అయినా ఏదో లోక్సభ ఆర్ రాజ్యసభలో ప్రవేశపెట్టచ్చు కానీ ఎక్కడ ప్రవేశపెట్టకూడదు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టకూడదు అన్నమాట అయితే ఈ బిల్లుని మంత్రివర్గ సభ్యుడు లేదా ప్రైవేట్ సభ్యుడు ఇద్దరిలో ఎవరైనా కూడా దీన్ని ప్రవేశపెట్టచ్చు అయితే రాష్ట్రపతి ఆమోదం అవసరమా ముందుగానే అంటే నో ఓకే ప్రత్యేక మెజారిటీ అనేది ఉండాలి అంటే ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు అంటే 50% కన్నా ఎక్కువ తర్వాత అండ్ హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యులలో 2/3 అన్నమాట అంటే 2/3 కంటే తక్కువ కాకుండా ఎక్కువ మంది ఈ బిల్లుని ఆమోదించాలి ఇది ప్రత్యేక మెజారిటీ తర్వాత ఈ బిల్లుని 2 సభలు కూడా విడివిడిగా ఆమోదించాలి అయితే ఈ 2 సభల మధ్య ప్రతిష్టంభన వస్తే గనక జాయింట్ సెషన్ అనేది ఏర్పాటు చేయకూడదు అన్నమాట అంటే సంయుక్త సమావేశం అనేది ఏర్పాటు చేయకూడదు సో ఇక్కడ ఒకటి గమనించాలండి మనము సాధారణ మెజారిటీ ఉన్నప్పుడు మాత్రం జాయింట్ సెషన్ అనేది ఏర్పాటు చేయవచ్చు అని చెప్తారన్నమాట ఇక్కడ సో ఇక్కడ అనేది పొందుపరచలేదు మనకి ఇక్కడ మీరు చూసుకుంటే సవరణ ప్రక్రియపై విమర్శ అనే టాపిక్ కింద మనకి ఈ సాధారణ బిల్లుల విషయంలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని చెప్పి అక్కడ చెప్పడం జరిగిందండి ఓకేనా తర్వాత ఏంటి సమాఖ్యపరమైన అంశాలలో పార్లమెంట్ ఆమోదించాలి ప్లస్ సగం కన్నా ఎక్కువ స్టేట్స్ అనేవి ఆమోదించాలి ఓకే సో ఈ విషయంలో అమెరికా రాజ్యాంగంలో అయితే 1/3 అంటే 1/3 స్టేట్స్ అనేవి ఆమోదించాలి అని చెప్పి చెప్తుందన్నమాట ఓకే
సో తర్వాత ఏంటండి, ఇలా ఆమోదించిన తర్వాత ఎవరికి పంపిస్తారు? రాష్ట్రపతికి పంపిస్తారు. అయితే రాష్ట్రపతి ఏం చేస్తారు? తప్పక ఆమోదించాలి. ఈ విషయంలో మాత్రం రాష్ట్రపతి ఆ బిల్లుని నిలిపివేయడం కానీ తర్వాత చెక్ చేయండి అని చెప్పి వెనక్కి పంపించడం కానీ చేయకూడదు. తప్పకుండా ఏం చేయాలి? ఆన్సర్ చేయాలి. ఓకేనా? తర్వాత ఏంటి, ఈ బిల్లు అనేది ఏమవుతుంది? చట్టంగా మారుతుంది. అంటే రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఈ బిల్లు చట్టంగా, అంటే ఏమవుతుంది, రాజ్యాంగ సవరణ చట్టంగా అవుతుంది. అయితే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము రాజ్యాంగం అనేది సవరించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇదండి 368 ఆర్టికల్లో పొందుపరిచినటువంటి రాజ్యాంగ సవరణ విధానం. ఓకే, సో ఏంటండి నెక్స్ట్ మనకి, నేను కంటెంట్ అనేది యాడ్ చేశారని చెప్పాను కదండి, జస్ట్ ఒక లైన్ అన్నమాట, అది ఇక్కడ ఉంది కదండి, జిఎస్టీ ట్యాక్స్ కౌన్సిల్. ఓకే, అది ఒక్కటే యాడ్ చేసుకోండి. ఎక్కడ యాడ్ చేసుకుంటారంటే లక్ష్మీకాంత్లో 4th ఎడిషన్లో పేజ్ నెంబర్ 10.3 అనమాట, అక్కడ మనకి ఒక హెడ్డింగ్ ఉంది చూడండి, పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అని చెప్పి అక్కడ మనకి 7 పాయింట్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ లక్ష్మీకాంత్లో 8 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 8th పాయింట్ ఏది అంటే జిఎస్టీ ట్యాక్స్ కౌన్సిల్. ఓకేనా, దీన్ని సవరించాలంటే పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం అనేది ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అందుకని చెప్పి ఈ అంశాన్ని ఇక్కడ చేర్చడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నేను చూపిస్తా చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ చూడండి 10.3, ఇక్కడ పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అని ఉంది కదా, సో ఇక్కడ మనకి 7 పాయింట్సే ఉన్నాయి. సో 8th పాయింట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఈ చాప్టర్లో ఉన్నటువంటి కంటెంట్లో, అంటే కొత్తగా యాడ్ చేసినటువంటి కంటెంట్ అండి. ఇంకా నెక్స్ట్ మనం 11th లెసన్ ఉందండి, ఏంటి, రాజ్యాంగ మౌలిక స్వరూపం. దానిలో బిట్స్ అయితే అంతగా ఏం లేవండి, సో ఇంకా డైరెక్ట్ మనం ప్రభుత్వ వ్యవస్థ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కి దానికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి చూస్తాం నెక్స్ట్ చాప్టర్లో. ఓకేనా అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.